కొట్టివేత ఓబులాపురం మైనింగ్ కేసులో తెలంగాణ హైకోర్టు తీర్పు. ఓబులాపురం మైనింగ్ కేసులో గనుల శాఖ మాజీ డైరెక్టర్ విడి రాజగోపాల్ పిటిషన్ కొట్టివేస్తూ తెలంగాణ హైకోర్టు తీర్పు వెలువరించింది. ఓబులాపురం మైనింగ్ కేసులో తన డిశ్చార్జ్ పిటిషన్ను సిబిఐ కోర్టు కొట్టివేయడానికి సవాల్ చేస్తూ ఈడీ రాజగోపాల్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సుదీర్ఘ వాదనల అనంతరం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ తీర్పు వెలువరిస్తూ అభియోగ పత్రంలో ప్రాథమిక ఆధారాలను విచారణలో తేల్చుకోవాలన్నారు. కింది కోర్టు ఇచ్చిన ఉత్తర్వులో జోక్యం చేసుకోవడానికి ఎలాంటి కారణాలు లేవని పేర్కొన్నారు. విడి రాజగోపాల్ దాఖలు చేసిన డిశ్చార్జ్ పిటిషన్లోని అన్ని అంశాలను పరిశీలించే మీద సిబిఐ కోర్టు ఉత్తర్వులు సమర్థనీయంగానే ఉన్నాయన్నారు. అందువల్ల సిబిఐ మోపిన అభియోగాలను కింది కోర్టులోనే తేల్చుకోవాలంటూ పిటిషన్ కొట్టివేస్తున్నట్టు ప్రకటించారు. ఇకపోతే ఏబిఎం స్థలం స్వాధీనానికి వైకాపా నేత అనుచరుల ప్రయత్నం. పల్నాడు జిల్లా వినుకొండలో జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న కోట్ల విలువైనటువంటి అమెరికన్ బాప్టిస్ట్ ఫారెన్ మిషన్ సొసైటీ స్థలం స్వాధీనానికి వైకాపా నేత అనుచరులు ప్రయత్నించడం ఉద్రిక్తత దారితీసింది. సొసైటీ తమ నేతను ఏజెంట్గా నియమించిందని, ఆయన స్థలం స్వాధీనం చేసుకున్నారని శనివారం అనంతపురం జిల్లా కనగానపల్లి మండలం తల్లిమడుగుకు చెందిన అధికార పార్టీ నేత కూరపాటి రాజు నరేంద్ర అనుచరులు వచ్చారు. జేసీబీ ట్రాక్టర్తో కంప చెట్లు తొలగించే పని చేపట్టారు. సమాచారం తెలుసుకున్న ఏబిఎం చర్చి కమిటీ సభ్యులు అభ్యంతరం తెలపడంతో వివాదం ఏర్పడింది. గతేడాది నవంబర్ 7 సొసైటీ ద్వారా యాస్తి నిర్వహణ విక్రయ హక్కులు పొందిన తమకు స్థలం స్వాధీనం చేసుకునేందుకు రక్షణ కల్పించాలని స్థానిక రెవెన్యూ పోలీసు అధికారులను రాజు నరేంద్ర ఫోన్లో కోరారు. తర్వాత సర్వే నెంబర్ 364లోని 3.14 ఎకరాలను స్వాధీనం చేసుకునేందుకు ఆ స్థానంలో ఇంకే తన అనుచరులు పంపారు. ఈ భూమి చర్చికి సంబంధించిందని, దీనిపై ఎవరికి హక్కు లేదని ఏబిఎం చర్చి కమిటీ సభ్యులు వ్యతిరేకించారు. ఇరువర్గాల వాదనకు దిగడంతో అధికారులు అక్కడికి చేరుకున్నారు. ఇరువర్గాలకు అధికార పార్టీ మద్దతు ఉండడంతో తర్జన భర్జన పడ్డారు. తర్వాత ఉన్నత స్థాయి వ్యక్తుల నుంచి ఫోన్ కాల్ రావడంతో రాజు నరేంద్ర అనుచరులు యంత్రాలతో వెనక్కి మళ్లారు. చర్చి కమిటీ సభ్యులు వెందిరిగారు. క్రయ విక్రయాలు చెల్లవని కలెక్టర్ ఆదేశించారు. ఏబిఎఫ్ఎంఎస్కి చెందిన ఈ స్థలాన్ని కలెక్టర్ శివశంకర్ 2 నెలల కింద సందర్శించి సొసైటీకి చెందిన ఈ భూమి క్రయ విక్రయాలు చెల్లవని చెప్పారు. ఈ భూమిలోకి ఇతరులు ప్రవేశించరాదని నోటీస్ బోర్డులు ఏర్పాటు చేయాలని ఎంఆర్ఓని ఆదేశించారు. తర్వాత ఇప్పుడు ఆ సంస్థ నియమించిన ఏజెంట్ని అంటూ భూమి స్వాధీనం చేసుకునేందుకు ఒకరు రావడం చర్చనీయాంశమైంది అన్నటువంటిది ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం. అంటే భూమి స్వాధీనం చేసుకోవడం అంటే సంస్థ తరపును స్వాధీనం చేసుకున్నట్టు అవుతుంది. అదిలో